ఆశీర్వాద సమయం నూరేళ్ళ ఆశీర్వాదం కుటుంబంలో నిలిపే దేవుని సమయం ఆశీర్వాద సమయం పరిశుద్ధాత్మాభిషేకం కృమ్మరించే తరుణం ఆశీర్వాద ఆనంద తరుణం నూరేళ్ళ ఆశీర్వాదం కుటుంబంలో నిలిపే ప్రైజ్ లార్డ్ హల్లెలూయా దేవాది దేవునికి మహిమ కలుగునుగాక బ్లెస్సింగ్ టైం ఆశీర్వాద సమయం అనే ఈ టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశము అవమానము నుండి అధిపతిగా అనే మాటను మనం ధ్యానం చేద్దాం. అవమానాల నుండి అధిపతిగా ఎలా మారాడైనా, నీవు నీ సొంత జనుల మధ్యనే అవమానాలు పొందుతున్నావా? నీవు ఎవరికైతే సహాయం చేశావో వాళ్ళే నిన్ను తృణీకరిస్తున్నారా? నీవు ఎవరికైతే అన్నం పెట్టావో వాళ్ళే నిన్ను అవమానిస్తున్నారా? నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారా? అయితే ప్రభు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు. అవమానాల నుండి అధిపతిగా ఎలా దేవుడు నిన్ను మార్చబోతున్నాడో, అవమానాల నుండి ఆశీర్వాదాల జీవితముగా నీ బ్రతుకును ఎలా మార్చబోతున్నాడో ప్రభు ఈరోజు సూటిగా నీతో మాట్లాడబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కురుంగిపోయిన నీ జీవితాన్ని బలపరచటానికి బ్లెస్సింగ్ టైం అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రభువు మన మధ్యకు వచ్చాడు. హల్లెలూయా. ఆయన స్వరమే మనకు వినిపిస్తాడు ఈ రోజున. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాటను ధ్యానం చేద్దామా? హల్లెలూయా. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనాలు మనం చదువుకుందాం. గిలాదువాడైన యోఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్యకుమారుడు. గిలాదు యోఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారుని కనగా వారు పెద్దవారై యోఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదనిది. మన తండ్రి ఇంట స్వాస్యము లేదు అనేది గమనించండి. ఒకే ఇంట్లో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులలో వారికి మధ్యనే సమస్యలు వచ్చేసాయి. ఇక్కడ చిక్కు ఎక్కడ వచ్చిందంటే, అతడు వేశ్యకుమారుడు, గిలాదు యోఫ్తాను కనెను. హల్లెలూయ. యోఫ్తా పరాక్రమము కలిగిన బలాఢ్యుడు, కానీ అతడు వేశ్యకుమారుడు. గిలాదు యోఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులు కనుక వారు పెద్దవారైనారు. గమనించండి, గిలాద్ యొక్క భార్యలు, సొంత భార్యలు ఉన్నారు, వాళ్ళు కూడా కుమారులు కన్నారు. వాళ్ళు యోఫ్తాత అంటున్నారు, చాలా చెడ్డగా మాట్లాడుతున్నారు. యోఫ్తా తల్లి గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు, యోఫ్తా గురించి తృణీకరించి మాట్లాడుతున్నారు. అసలు ఇంట్లో నీకు స్థానమే లేదు, ఇల్లు దాటు అంటున్నారు. అసలు మాకు నువ్వు అవసరమే లేదు, నువ్వు వెళ్ళిపో అంటున్నారు, ఇండ్లు దాటు అంటున్నారు. గమనించండి, నీకు స్వాస్యము లేదనేది, మన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదు అంటున్నారు. ప్రేమింది అని బిడ్డారా, ఎంతో ఆశలు పెట్టుకొని, ఎంతో నమ్మకం పెట్టుకొని, నా జనం, నా అన్నలు, నా తమ్ముళ్ళు, లేకపోతే నా కుటుంబం కదా అని ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడు యోఫ్తా. కానీ చివరికి ఏమవుతుందంటే, తన తల్లిని చెడ్డగా మాట్లాడి యోఫ్తాని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. నీకు స్వాస్యం లేదు ఇక్కడ, ఎవరు నువ్వు అసలు అని మాట్లాడుతున్నారు. సహాయం చేస్తారులే అని ఆశ పెట్టుకున్నాడు. ఏదైనా నాకు సహాయం చేయకపోరా నా అన్నలు అని నువ్వు నమ్మి ఉన్నావేమో. ఏదైనా నాకు సహాయం చేయకపోరా నా తమ్ముళ్ళు, ఏదైనా సహాయం చేయకపోరా నా వాళ్ళు అని నువ్వు ఎదురు చూస్తున్నావేమో. చిట్ట చివరికి వాళ్ళు నిన్ను తృణీకరించేసి, చిట్ట చివరికి నిన్ను వాళ్ళు బయటికి గెంటేసి, అవమానించి నిందిస్తున్నారేమో. నువ్వు ఆశలు పెట్టుకుని ఉన్నావు, ఎన్నో కలలుగాని ఉన్నావు, కానీ అనుకున్నవి ఏవి నెరవేరకుండా ఆశలన్నీ ఆవిరైపోయాయేమో, దిగులుతో ఉన్నావేమో.
నీవు అనుకున్నవి నెరవేరలేదని కురుంగిపోయి ఉన్నావేమో. యోఫ్తాలాగా నీవు కూడా భయపడుతున్నావా? హల్లెలూయ. చూడండి దేవుని బిడ్డలారా, ఒక మాట, నీకు స్వాస్థ్యము లేదన్నది. యోఫ్త తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమును నివసింపగా అల్లరి జనము యోఫ్త యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. అక్కడ నుండి వేరే దేశానికి వెళ్ళిపోయి అక్కడ బ్రతుకుతున్నాడు యోఫ్త. గమనించండి, సొంత జనమే, సొంత కుటుంబమే తృణీకరించేసింది. ఇంకెవరున్నారు నాకు తోడు కానీ? ఆయన దిగులు చెంది వేసాడిపోయి చిట్ట చివరికి దూరంగా వెళ్ళిపోయి వేరే దేశంలో, టోబు దేశంలో బ్రతుకుతూ ఉన్నాడు. నీ సొమ్ము తిని నిన్నే తిడుతున్నారా? భయపడకు, దేవుడున్నారులేండి, అన్నీ చూస్తున్నారులేండి. నీవు సహాయం చేసిన వాళ్ళే నీ మీదికి కాలెత్తుతున్నారా తనడానికి? భయపడకు, అన్నీ దేవుడు చూస్తున్నారులే. నీ మేలులు పొందుకొని ఇప్పుడు నిన్ను తృణీకరిస్తున్నారేమో, భయపడకు, అన్నీ దేవుడు చూస్తున్నారులేండి. ఒకరోజు అన్నిటికీ దేవుడు జవాబు చెప్తాడు. నీ కష్టం, నీ నష్టం, నీ కన్నీళ్ళు, నీ బాధ అన్నీ దేవుడు చూస్తున్నాడు. ఆయన జవాబు చెప్తాడు ఖచ్చితంగా. నీకు న్యాయమే చేస్తాడు దేవుడు. భయపడకు బిడ్డ, నీకు న్యాయమే చేస్తాడు దేవుడు. ఇంట్లో నుంచి బయటికి గెంటి వేయబడ్డాడు. ఇంట్లో నుంచి బయటికి గెంటి వేయబడ్డాడు. గెంటేశారా నిన్ను? తృణీకరించేశారా? స్థానము లేదు, చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వను, ఇల్లు దాటు అని చెప్పారా? ఒంటరి జీవితం జీవిస్తున్నావా? ఎలాగా నేను బ్రతకాలి? ఎలాగ నా జీవితం ఇక సాగాలి? ఈ బ్రతుకు బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలేమో అని కృంగిపోయి ఉన్నావేమో బిడ్డ. భయపడగాకు, నమ్మించి మోసం చేశారా? భయపడగాకు. తోడుంటా అని ప్రమాణం చేసి తాళిగట్టిన భర్తనే బయటికి ఈడ్చినాడా? బయటికి గెంటేస్తూ ఉన్నాడా? అవమానకరంగా మాట్లాడుతున్నాడా? తృణీకరిస్తూ ఉన్నాడా? భయపడకు, ప్రభు అన్నీ చూస్తున్నాడు. నీ బాధ, నీ కన్నీళ్ళు, నీ వేదన అన్నీ దేవుడు చూస్తున్నాడు. అన్నింటికి దేవుడు జవాబు చెప్తాడు. అన్నింటికీ దేవుడు ఆన్సర్ ఇస్తాడు. వెయిట్ చేయి కొంచెం. హల్లెలూయ. అవమానం నుండి అధిపతిగా అనే మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అవమానించబడ్డావా? కొన్ని కుటుంబాల్లో భర్త అవమానిస్తాడండి, కొన్ని కుటుంబాల్లో భార్య, సొంత భార్య అవమానిస్తుంది, పిల్లలే అవమానిస్తారు కొన్నిసార్లు. అయితే కృంగిపోవాకు, ప్రభు ఉన్నాడు. యోఫ్త వేరే దేశముకు పోయి బ్రతుకుతూ ఉన్నాడు. అలా బయటికి వెళ్ళిపోయేంతగా ఆయనని చాలా ఇబ్బందులకు గురి చేశారు, చాలా వేదనకు గురి చేశారు. తోడుంటారు కదా, అన్నలు కదా, నాకు తోడుంటారు, నాకు సహాయం చేస్తారు అని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఆయన వెళ్ళిపోయేలాగా, ఇండ్లు విడిచి బయటికి వెళ్ళిపోయేలాగా ప్రవర్తించారు. అయితే మొదటి వచనములో, మొదటి భాగంలోనే ఆయన ఎలాంటి వాడో రాయబడి ఉంది. యోఫ్త పరాక్రమము గల బలాఢ్యుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక, న్యాయం కలిగిన వాడు. హల్లెలూయ. నీతి కలిగిన వాడు. ఆయన వేషకుమారుడే కానీ నీతి న్యాయం కలిగిన వాడు. బలాఢ్యుడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడు, తన బాధలు, తన కష్టాన్ని, తన వేదనని దిగమింగుకొని జీవించేటువంటి వ్యక్తి, న్యాయంగా ప్రవర్తించే వ్యక్తి. అందుకే ఆయన అనుకున్నాడు, నేను ఉండడం వలన మీకు నెమ్మది లేదంటే, నేను ఉండడం వలన మీకు మనశ్శాంతి లేకపోతే, నేను ఉండడం మీకు నచ్చకపోతే నేనే వెళ్ళిపోతాలి అని చెప్పేసి ఆయన దూరంగా వెళ్ళిపోయి టోబు దేశంలో బ్రతుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. నెక్స్ట్ వర్డ్ చూద్దామా? న్యాయాధిపతులు 11 అధ్యాయంలోనే 4, 5, 6 వచనాలు చూద్దాం. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇస్రాయేలుతో యుద్ధము చేయగా, ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగునిగాక. అమ్మోనీయులు ఇస్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యోఫ్తాను రప్పించుటకు పోయి. ఎస్, ఇప్పుడు గమనించండి, కొంతకాలమైన తర్వాత చరిత్ర మారిపోతూ ఉంది. నీ కన్నీళ్ళు శాశ్వతంగా ఉంటాయనుకుంటున్నావా ప్రేమైన బిడ్డ? నీ అవమానాలు శాశ్వతంగా ఉంటాయనుకుంటున్నావా? నీ మీద వేసిన నిందలు
అవి శాశ్వతంగా ఉంటాయనుకుంటున్నావా? నీ కన్నీళ్లను దేవుడు చూశాడు. నీవు భరిస్తున్న బాధలన్నీ దేవుడు చూశాడు. అక్రమముగా నీ మీద వేసిన నిందలు ప్రజలు నమ్మొచ్చేమో, నీ ఇంట్లో వాళ్ళు నమ్మొచ్చేమో, కానీ దేవుడు న్యాయం చేసే దేవుడు, న్యాయవంతుడు దేవుడు. ఆయన నీకెప్పుడు అన్యాయం చేయడు, ఎప్పుడు అన్యాయం చేయడు. ఒకవేళ ఈ సందేశం వింటూ నీ మనసులో నీవు నీ జీవితం గురించి తలంచుకుంటూ కన్నీళ్లు కారుస్తున్నావేమో, నా భర్త నన్ను నిందించి అవమానించి బయటికి ఈడ్చినాడయ్యా, ఎలా బ్రతకాలో చేతగాక చస్తూ బ్రతుకుతున్నానయ్యా అని ఏడుస్తూ ఉన్నావేమో ప్రేమైన బిడ్డ, కన్నీళ్లు కారుస్తున్న నీతోనే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. కొంతకాలమైన తర్వాత, ప్రైజ్ లార్డ్, హల్లెలూయ, నిన్ను ఎవరైతే తృణీకరించినారో, నిన్ను ఎవరైతే అవమానించినారో, నిన్ను ఎవరైతే అసహించుకున్నారో, నిన్ను ఎవరైతే బయటికి ఇచ్చినారో, వాళ్ళే నీ కాళ్ళ దగ్గరకు వస్తారు, వాళ్ళే నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. దేవునికి మహిమ కలుగును కాక. ఇదే జరగబోయేది. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇస్రాయేలుతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇస్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, ప్రైజ్ లార్డ్, హల్లెలూయ. గమనించండి, అక్కడ ఉన్నటువంటి గిలాదు పెద్దలందరూ కూడా వెళ్ళి టోబు దేశానికి వెళ్ళి యెఫ్తాతో అడుగుతున్నారంట, నీవు వచ్చి మాకు అధిపతిగా ఉండు. ఎస్, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కొంతకాలం వెయిట్ చేయి. ఎన్ని రోజులుంటాయి నీ బాధలు, ఎన్ని రోజులుంటాయి నీ ఈ కష్టాలు అంటే మళ్ళీ అనేవాళ్ళు అనండి, లేండి, వాళ్ళకు నోరుంది, తిట్టడానికి ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది, తిడుతున్నారు, భరించటానికి నువ్వు మౌనంగా ఉండు చాలు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే న్యాయం చేస్తాడులేండి. ఎంతకాలం ఈ కష్టాలు, ఎంతకాలం ఈ బాధలు, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ నిందలు? కొద్ది కాలమే. కొంతకాలమైన తర్వాత ఆ దేశంలో యుద్ధం వచ్చింది. ఇప్పుడు యెఫ్తాతో వాళ్ళకు పనిపడింది. యెఫ్తా దగ్గరకు వచ్చి పెద్దలు అని ఉంది, పెద్దలందరూ వచ్చినారంటే గిలాదు పెద్దలందరూ వచ్చారు. వచ్చి యెఫ్తాను రప్పించుటకు ఆయన దగ్గరకు వచ్చి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము అంటున్నారట. నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదుమని యెఫ్తాతో చెప్పిరి. హల్లెలూయ. ఎస్, అందుకే నేను మొట్టమొదటిగా గుర్తు చేశా, యెఫ్తా పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. హల్లెలూయ. ఎన్ని బాధలున్నా ఈరోజు కడుపులో దాచుకొని దిగమింగి దేవుని బిడ్డలారా కన్నీళ్లతో నువ్వు ప్రతిరోజు ఏడుస్తూ నిద్రపోతున్నావేమో, ఎప్పుడు నా బ్రతుకు మారుతుంది, ఎప్పుడు నా జీవితం మారుతుంది, ఎప్పుడు నా జీవితం మారుస్తాడు దేవుడు, ఇంతేనా నా బ్రతికిక, ఒక్కరికంటే ఒక్కరికి కూడా నేను ఇష్టం లేదా అని వ్యర్థమైపోయింది నా బ్రతుకంతా అని చెప్పి దిగులుగా కూర్చున్నావేమో, ఒంటరి పిచ్చుకలాగా అయిపోయావేమో. కొద్ది కాలం వెయిట్ చేయి. ఏం చేయాలో దేవునికి తెలుసు, అదే చేస్తాడు. కొద్ది కాలం వెయిట్ చేయి ప్రేమైన బిడ్డ. నీ జీవితాన్ని ఎలా దీవించాలో ఆయనకు తెలుసు, ఆయన అలాగే చేస్తాడు. నీవు వచ్చి మాకు అధిపతిగా ఉండు, మనం యుద్ధం చేద్దాం శత్రులతో అని చెప్పి పెద్దలందరూ వేడుకుంటున్నారు యెఫ్తాతో. ఎవరైతే అవసరం లేదు అని నిన్ను చెప్పారో, ఎవరైతే నిన్ను తృణీకరించినారో, ఎవరైతే నిన్ను బయటికి ఈడ్చినారో, ఎవరైతే నిన్ను అవమానించినారో, వాళ్ళందరూ నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. ప్రైజ్ లార్డ్. వాళ్ళందరూ నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. నీవే వాళ్ళను పోషిస్తావు, దేవునికి మహిమ కలుగునుగాక. నీవే వాళ్ళని ఉద్ధరిస్తావు, నీవే వాళ్ళని నడిపిస్తావు, నీ సహాయం వాళ్ళకు అవసరమవుతుంది. ఒకప్పుడు యెఫ్తాతో పని లేదు, ఒకప్పుడు యెఫ్తాతో ఏ అవసరత లేదు, వెళ్ళిపోవచ్చు, ఇంట్లో అవసరమే లేదు అని అన్నటువంటి వారు ఇప్పుడు అదే యెఫ్తాతో పనిపడింది ప్రతిమలాడుతున్నారు. నువ్వు మాకు వచ్చి అధిపతిగా ఉండు ప్లీజ్, నువ్వు వచ్చి మాకు అధిపతిగా ఉండు దయచేసి అని రిక్వెస్ట్ చేసుకుంటున్నారంటే ప్రేమని తెలిపిట్లారా. దేవుడు తలుచుకుంటే నీ జీవితం ఒక్క క్షణంలోనే మార్చగలడు. వెయిట్ చేయి, వెయిట్ చేయి. ఈ కన్నీళ్ళు ఈ బాధలు ఎన్ని రోజులు ఉంటాయి ప్రభువా అని ఏడుస్తున్నావు కదా,
కొద్ది కాలం వెయిట్ చేయి, ఇంకా కొద్ది కాలం వెయిట్ చేయి. నిన్ను తృణీకరించి, నిన్ను అవమానించి, నీ మీద నిందలు వేసి, నిన్ను అవమానాల పాలు చేసి, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన నీ భర్త బుద్ధి తెచ్చుకొని మళ్ళీ నీ దగ్గరకు వస్తాడు. నిన్ను విడిచి వెళ్ళిపోయినటువంటి నీ భార్య తిరిగి పశ్చాత్తాపడి నీ దగ్గరకు వస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డ, ఎవరైతే నిన్ను కాదని వెళ్ళిపోయారో నీ పిల్లలు తిరిగి నీ దగ్గరికే వస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి, నెక్స్ట్ వర్డ్ మనం చదువుదామా. న్యాయాధిపతులు 11:7. అందుకు యోఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసిరే. హల్లెలూయా. నా మీద పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసినారే, అంత హీనంగా చూసినారే, అంత అవమానకరంగా నన్ను మాట్లాడినారే. మరి ఆ రోజు ఎందుకు అలా చేశారు, ఎందుకు అంత హీనంగా నన్ను చూశారు మీరు అని అడుగుతూ ఉన్నాడు వాళ్ళని. ఆ రోజు ఏం జరిగిందనేది వాళ్ళకి తెలియాలి, ఎంత అవమానం జరిగిందో వాళ్ళకి తెలియాలి కాబట్టి గుర్తు చేస్తున్నాడు. మరి ఆ రోజు నన్ను అంత హింసించినారు కదా, అన్ని అవమానాలు చేశారు కదా, ఎందుకు అలా చేశారు. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యుద్ధకు రానేలా, ఇప్పుడు శ్రమ వచ్చిందని ఇప్పుడు నా దగ్గరకు వచ్చారా, ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, ఇప్పుడు నా అవసరతం మీకు కావాలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, పెద్దలే, గిలాదు పెద్దలే వచ్చినారు యోఫ్తా దగ్గరికి. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీవు అవసరమే లేదు, నీతో పనే లేదు, ఉంటే ఉండు లేకపోతే ఇల్లు దాటు అని అన్నీ ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, నీ మంచితనం వాళ్ళకు తెలిసి ఉండదు, వాళ్ళకు తెలియకనే వాళ్ళు నిన్ను దూరం చేసుకుంటున్నారు. నీలో ఉన్న మంచితనం వాళ్ళకి తెలీదు, అందుకే కొంచెం ఓర్పు పట్టు, దేవుడు చూసుకుంటాడని. నీలో ఉన్నటువంటి ప్రేమ వాళ్ళకి తెలీదు, అందుకే నిన్ను దూరం చేసుకుంటున్నారు వాళ్ళు. ప్రేమని దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు ఈ రోజున, నీవు ఓర్పు కలిగి ఉండు, సహనం కలిగి ఉండు, ఏం చేయాలనో నేను చేస్తా. అదే గిలాదు పెద్దలు వచ్చారు యోఫ్తా దగ్గరకు వచ్చి, ప్లీజ్ మాకు అధిపతిగా ఉండు, నువ్వు మనం యుద్ధం చేద్దాం, నువ్వే మమ్మల్ని పరిపాలించు అని వేడుకుంటున్నారు. నెక్స్ట్ వర్డ్ చదువుదామా. ప్రేమేంద్రన్ బిడ్లరా, న్యాయాధిపతులు 11:8 చదువుదాం. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యుద్ధకు మళ్ళీ వచ్చి తిమి. హల్లెలూయా. అందుచేతనే మేము మళ్ళీ నీ యుద్ధకు వచ్చాం, మళ్ళీ నీ దగ్గరికి వచ్చాం. ఎస్, నీ దగ్గరికే వాళ్ళు వస్తారు. హల్లెలూయా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఇక ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఇక ఎందుకు నాకు ఈ బ్రతుకు, చచ్చిపోతే మేలేమో, అన్ని అవమానాలే నా జీవితంలో, అన్ని కష్టాలే, అన్ని శ్రమలే, అన్ని నిందలే అని కృంగిపోతున్నావేమో, కొద్దిగా వెయిట్ చేయి, తిరిగి నీ మంచితనం వాళ్ళు తెలుసుకుంటారు, నీ సహాయం కోరి వస్తారు వాళ్ళు. అలాగే యోఫ్తా దగ్గరకు వచ్చారు వాళ్ళు. నీవు మాతో కూడా వచ్చి అమోనీయులతో యుద్ధము చేసినడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నువ్వు అధికారి వగుదు అని యోఫ్తాతో అన్నారు. నువ్వు వస్తే యుద్ధం చేస్తాం, శత్రువులతో మనం గెలుపు పొందినాక నీవే మాకు అధికారివై ఉంటావు, నీవే మాకు అధిపతివై ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. తన తల్లిని ఎంతో అవమానకరంగా మాట్లాడినటువంటి వారు, తన జీవితం గురించి అవమానకరంగా మాట్లాడినటువంటి వాళ్ళు, అసలు అతనితో అవసరమే లేదు అని తృణీకరించి ఎంతో హీనంగా మాట్లాడినటువంటి వారు, ఇప్పుడు యోఫ్తానే నీవే మాకు అధికారిగా ఉండు ప్లీజ్, నీవే మాకు అధిపతిగా ఉండు ప్లీజ్ అని భంగపోతున్నారండి. నువ్వు రావాలి, నువ్వు వస్తేనే మేము వెళ్తాం, నువ్వు రాకపోతే మేము వెళ్ళాం, మాదే తప్పు, మమ్మల్ని క్షమించండి అని రిక్వెస్ట్గా అడుగుతూ ఉన్నారు అక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను విడిచి వెళ్ళినటువంటి వాళ్ళు, నిన్ను అవమానించి, నిన్ను తృణీకరించి, నీ మంచితనం ఏంటో తెలుసుకోకుండా, నీలో ఉన్న ప్రేమ ఏంటో వాళ్ళు తెలుసుకోకుండా, నిన్ను హింసించి, నీ మీద నిందలు వేసి, నిన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారా, భయపడగాకు, భయపడగాకు, దేవుడు ఉన్నాడు నీకు తోడుగా. హల్లెలూయా. నిన్ను ఒంటరిని చేసి నిన్ను హీనముగా చూస్తూ ఉన్నారా, నీ సొంత జనమే,
నీ సొంత కుటుంబ సభ్యులే లేదా నీ సొంత అన్నదమ్ములే నిన్ను హీనంగా చూస్తున్నారా? భయపడగాకు. ఉద్యోగం లేదని భయపడుతున్నావా? సంపాదన లేదని భయపడుతున్నావా? చాలా హీనంగా మాట్లాడుతున్నారా? హీనంగా చూస్తున్నారా? భయపడగాకు. మంచి రోజులు నీకు కూడా ఉన్నాయి. వెయిట్ చేయి. దేవుడు తలుచుకుంటే ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదిస్తే ఎవ్వరు కదిలించలేరు. ఇక హల్లెలూయ. ఏ జనమైతే నీవు అవసరం లేదు ఇల్లు దాటు అని బయటికి గెంటేశాడో అదే జనం మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి నీవే మాకు అధిపతిగా ఉండు ప్లీజ్, నీవే మాకు అధికారిగా ఉండు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ప్రేమిందేని బిడ్డలారా, హల్లెలూయ, రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. సొంత అన్ననే మోసం చేశాడా? సొంత తమ్ముడే మోసం చేశాడా? సొంత పిల్లలే మోసం చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయారా? నిన్ను వృద్ధాప్యంలో వదిలిపెట్టేసి దిక్కులేని వారుగా నిన్ను చేశారా? భయపడగాకు. నీలో ఉన్న మంచితనం, నీలో ఉన్న న్యాయం గెలుస్తుంది. నీకెప్పుడు కూడా అన్యాయం దేవుడు చేయడు. నీకు న్యాయమే చేస్తాడు దేవుడు. నీకెప్పుడు అన్యాయం చేయడు దేవుడు. న్యాయమే జరుగుతుంది ఖచ్చితంగా. అయితే కొద్ది కాలం వెయిట్ చేయాలి. దేవుడు చేసే అద్భుత కార్యాల కోసం కొద్ది కాలం వెయిట్ చేయి. కొద్దిగా వెయిట్ చేస్తే కొంతకాలమైన తర్వాత వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు చేసిన పొరపాటు వాళ్ళు తెలుసుకుంటారు. నీ దగ్గరకు వస్తారు వాళ్ళు, నిన్ను భంగపోతారు, నిన్ను క్షమాపణ అడుగుతారు. నీవే వాళ్ళకు భోజనం పెట్టాలి, నీవే వాళ్ళను పోషించాలి. తృణీకరించబడినటువంటి రాయి మూలకు తలరాయి అయింది. హల్లెలూయ. ఎవరైతే నిన్ను తృణీకరిస్తున్నారో వాళ్ళే నిన్ను వేడుకుంటారు. ఆ రోజు రాబోతుంది. హల్లెలూయ. నిన్ను విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి నీ దగ్గరకు వస్తారు. నిన్ను ఒంటరి చేసిన వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకుంటారు. చూడండి, ఇంకొక వచనాన్ని మనం చదువుదాం. హల్లెలూయ. 11వ అధ్యాయం, న్యాయాధిపతులు 11వ అధ్యాయం 9వ వచనం. అందుకు యోఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించినడల నేనే మీకు ప్రధానుడ నగుదునా అని గిలాదు పెద్దలను అడగగా. హల్లెలూయ. చూడండి, యుద్ధం చేస్తాం. యుద్ధం చేసిన తర్వాత దేవుని కృప వలన, దేవుని ఆశీర్వాదం వలన గెలిచినట్లయితే నేనే మీకు ప్రధానినా అని ఎంత సాఫ్ట్గా సాత్వికంగా ఆయన అడుగుతున్నాడో చూడండి. అమ్మోనీయులతో యుద్ధం చేయటకు మీరు నన్ను గిలాదుకు తీసుకొని పోయినలా యెహోవా వారిని నా చేతికి అప్పగించినడలా. హల్లెలూయ. దేవుడు 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 దేవుని నమ్మి ఉన్నాడు. అందుకే ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఓర్పు కలిగి ఉన్నాడు, సహనం కలిగి ఉన్నాడు. పర్లేదు, నా మనసు ఏందో దేవునికి తెలుసు, దేవుడు చూసుకుంటాడు. నా కుటుంబ సభ్యులకి నేనేంటో తెలియకపోవచ్చు, వాళ్ళు నన్ను తృణీకరించవచ్చు, ఇంట్లో నుంచి బయటికి గెంటేయవచ్చు, కానీ దేవుడు అన్నీ చూస్తున్నాడని, దేవుని మీద డిపెండ్ అయి ఉన్నాడు. హల్లెలూయ. అందుకే అంటున్నాడు ఆయన, యెహోవా వారిని నా చేతికి అప్పగించినడలా, దేవుడు శత్రువులను నా చేతికి అప్పగిస్తే నేనే మీకు ప్రధానుడ నగుదునా. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేనే మీకు ప్రధానిని అగుదునా అని అడుగుతున్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట చూడండి. దేవుడు శత్రువులను అప్పగిస్తే నేనే కదా ప్రధానిని. దేవుడే ప్రథమ స్థానంలో ఉన్నాడు ఆయన జీవితంలో. హల్లెలూయ. దేవుడే ప్రథమ స్థానంలో ఉంచుకున్నాడు ఆయన. దేవుణ్ణే ప్రథమ స్థానంలో పెట్టుకున్నాడు. అన్యాయం జరిగింది, బాధపడలే, అనవసరంగా అక్రమముగా నిందలు వేసి ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు, కురుంగిపోలే, దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. ఏదొక రోజు నాకు న్యాయం చేయాలా దేవుడు? ఏదొక రోజు దేవుడు నాకు సహాయం చేయకపోడా? ఏదొక రోజు దేవుడు నన్ను ఆశీర్వదించకపోడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని నమ్మిన వ్యక్తులను దేవుడు ఎప్పుడు తృణీకరించాడు? ఎప్పుడు దేవుడు నీకు అన్యాయం చేయడు దేవుని బిడ్డ? ఎస్, యోఫ్తాకి దేవుడు ఏ రీతిగా తిరిగి ఆశీర్వాదం ఇచ్చాడో, యోఫ్తాకి దేవుడు తిరిగి ఏ రీతిగా దీవెనలు ఇచ్చాడో, యోఫ్తాను దేవుడు ఏ రీతిగా మళ్ళీ నిలబెట్టబోతున్నాడో, ఎక్కడ అవమానమో, ఎక్కడ నిందలో, ఎక్కడైతే నిందలో అదే స్థలంలోనే దేవుడు నిలబెట్టబోతున్నాడు యోఫ్తాని. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అదే స్థలంలో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, అదే స్థలంలోనే అధిపతిగా నియమించబోతున్నాడు, అదే స్థలంలోనే నాయకునిగా నిలబెట్టబోతున్నాడు, ప్రధానిగా నిలబెట్టబోతున్నాడు దేవుడు. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడ, ఆశీర్వాద సమయం బ్లెస్సింగ్ టైం అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి డియర్ బ్రదర్ సిస్టర్, గమనించండి, నీవు ఎవరి వలన అవమానం పొందావో, ఏ స్థలంలో అవమానం పొందావో, ఎక్కడైతే నువ్వు తృణీకారం పొందినావో అక్కడనే దేవుడు నిన్ను నిలబెడతాడు. ఎవరు నిన్ను కాదని వెళ్ళిపోయారో వాళ్ళని నీ దగ్గరికి తీసుకుని వస్తాడు. వాళ్ళ మధ్యనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వాళ్ళు చూస్తూ ఉండగానే దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగుంది కాక. అట్టి దీవెనలు ఉన్నాయి నీ కోసం. ఎదురుచూడు దేవుని కోసం. న్యాయమే జరుగుతుంది, నీకు అన్యాయం చేయడు దేవుడు. కన్నీళ్లు గారుస్తున్నావు, ఒంటరిగా బ్రతుకుతున్నావు, అందరు విడిచి వెళ్ళిపోయారని నువ్వు ఎంత కృంగిపోయి ఉన్నావేమో. ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు ఈరోజు. మరొక మాట చదువుకుందామా మనం? న్యాయాధిపతులు 11:10 చదువుదాం ఒకసారి. గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయదుము, ప్రైజ్ లార్డ్, నీ మాట ప్రకారం చేస్తాం. లోబడుతున్నారండి, హల్లెలూయా. నీ మాటే, నీ మాట ప్రకారమే ఉంటాం మేము అంటున్నారు. ఆయన మాట అంటే లెక్కలేదు. ఒకప్పుడు తృణీకరించి ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు, ఇప్పుడైతే నీ మాట వింటాం. యహోవా మన యువేల మధ్యను సాక్షిగా ఉండునుగాకని యెఫ్తాతో అనేది, దేవుడే మన ఉభయల మధ్య, మన ఇద్దరి మధ్య సాక్ష్యంగా ఉన్నాడు. మేము మాట తప్పం, నీవే అధిపతివి, నీవే మాకు నాయకునివి, నీవే మాకు ప్రధానివి అని వాళ్ళు ఒప్పుకుంటూ దేవుణ్ణి సాక్షిగా పెట్టి మాట్లాడుతున్నారు. ఎంత ఆశీర్వాదం, ప్రైజ్ లార్డ్. 11 చూద్దాం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతను నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గిలాదు పెద్దలతో కూడా వెళ్ళాడు, జనులు తమకు ప్రధానిగా అధిపతిగా ఆయన్ని నియమించుకున్నారు. ఈరోజు అంశం ఏంటమ్మా? అవమానం నుండి అధిపతిగా, హల్లెలూయా. అవమానమేనా? అన్ని అవమానాలైన జీవితం అంతా ఒక్కటంటూ ఒక్క ఘనత రాలేదా? దీవెనలు లేవా? నిందలేనా? అవమానలేనా? కన్నీళ్ళేనా? బాధపడాకు. ఎక్కడ అవమానమో, ఎక్కడ నిందలో, అక్కడ దేవుడు నిన్ను నిలబెడతాడు. అదే జనం చూస్తుండగానే నిన్ను అధిపతిగా మారుస్తాడు. ఒక మంచి టాప్ పొజిషన్లో పెడతాడు నిన్ను, మంచి ఉన్నత స్థానంలో నిన్ను నిలబెడతాడు దేవుడు. ఓపిక పట్టు, కొద్ది రోజులు ఓపిక పట్టు, దేవుని యందు విశ్వాసం ఉంచు. నీ జీవితంలో ఒక మెరాకిల్ దేవుడు చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్కును ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? అందరం కళ్ళు మూసి ప్రార్థన ఏకీభవిద్దాం. కృపగలిగిన దేవ, సర్వోన్నతుడ, వందనాలు తండ్రి. బ్లెస్సింగ్ టైం, ఆశీర్వాద సమయం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించండి. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎంతో వేదనతో కురింగిపోయి కన్నీళ్లతో ఉన్నారు నీ బిడ్డలు ప్రభువా. నాయన, వారికి జవాబు ఇచ్చినందుకు వందనాలు. కొద్ది కాలం వెయిట్ చేయండి, నేను మీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నా. నీవు ఎక్కడ అవమానించబడ్డావో నేను నిన్ను అక్కడే ఆశీర్వదిస్తా అని సెలవిచ్చి బలపరిచినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఆత్మీయమైనటువంటి అభివృద్ధిని, సమృద్ధిని దయచేయండి. ఆరోగ్యము దయచేయండి నీ బిడ్డలకు. ఆర్థిక సమృద్ధి ఫలములు, కృపాక్షేమములు అనుగ్రహించండి. యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవాదేవుడు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. బ్లెస్సింగ్ టైం అనేటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఒక మనవి. మీరు ఫోన్లు చేసి ప్రార్థన మనవులు తెలియజేస్తున్నారు. మీకోసం మేము మా టీం అంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి తెలియచేయండి. అలాగే మీకు ఆత్మీయంగా అనిపించినట్లయితే ఈ కార్యక్రమం, మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలనుకుంటే, మీరు కూడా ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్కు సంప్రదించండి. లేదా కింద డిస్ప్లే అవుతున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ స్పాన్సర్ తెలియచేయవలసిందిగా కోరుతున్నాను.
మీరు ఎలా ఆత్మీయంగా అభివృద్ధి అయ్యారో మీ సాక్ష్యములు మాకు ఫోన్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. తిరిగి మళ్ళీ వచ్చే కార్యక్రమంలో మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.